గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హలో డాక్టర్ ఇవాల్టి హలో డాక్టర్ లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ దంత సమస్యలు వాటికి లేటెస్ట్ గా వచ్చిన ట్రీట్మెంట్స్ దీని గురించి మనకు తెలియజేయడానికి పార్థ డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కల్పన గారు ఉన్నారు దంత సమస్యలకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై డిస్‌ప్లే అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ కల్పన గారితో మాట్లాడండి హలో డాక్టర్ వెల్కమ్ టు అవర్ స్టూడియో హలో యా అండి ఈ కరోనా నేపథ్యంలో పంటి సమస్యలు అనంటే మీరు చాలా దగ్గరగా పేషెంట్ ని చూస్తారు కాబట్టి ఇప్పుడు సిచువేషన్ అంతా కరోనా కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 126 క్లినిక్స్ లో కూడా అబ్సల్యూట్ గా ICMR ప్రోటోకాల్స్ ప్రకారం WHO ప్రోటోకాల్స్ ప్రకారం ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో కరోనా వ్యాప్తి చెందకుండా అవన్నీ 100% మేము పాటిస్తున్నాము ప్రతి ఒక్క ఎంప్లాయీ డాక్టర్స్ మాత్రమే కాదు ఇంక్లూడింగ్ సపోర్టింగ్ స్టాఫ్ కూడా వాక్సినేటెడ్ అంతా కూడా స్టెరైల్ ఏరియా ఉంది సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏ రకమైన క్రాస్ కంటామినేషన్ గానీ కరోనా వ్యాప్తి గానీ కరోనా సోకడం గానీ పార్థ 126 క్లినిక్స్ లో జరగలేదు ఇప్పుడు దాకా ఈవెన్ పీక్ అవర్స్ లో ఎక్కువగా కరోనా ఉన్న టైంలో కూడా ఎక్కడ మా నుంచి బయటికి వెళ్ళడం గానీ డాక్టర్స్ ఎవరు ఇన్ఫెక్ట్ అవ్వడం గానీ మేము ఎక్కడ లేదు సో ఎవరైనా కూడా నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమున్నా స్కిన్ కి హెయిర్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కూడా హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్స్ కి రావచ్చు కాకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు కేసెస్ తగ్గాయి కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా సేమ్ N95 మాస్క్ వేసుకుంటూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించుకుంటూ రెగ్యులర్ గా హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ మీ జాగ్రత్తలు మీరు తీసుకుని సేఫ్ గా క్లినిక్ రాగలిగితే 100కి 100% ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ట్రీట్మెంట్ చేసి పంపించగలము అన్ని డిపార్ట్మెంట్స్ కంఫర్టబుల్ గా ఓపెన్ అయినాయి కరోనా ముందు కరోనా మధ్యలో ఇప్పుడు కూడా ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేసామో అలాగే చేస్తున్నాము ఎటువంటి క్రాస్ కంటామినేషన్ కి దారి లేదు ఎందుకంటే అందరూ వాక్సినేటెడ్ అబ్సల్యూట్ స్టెరైల్ ఏరియా పార్థ స్కిన్ అండ్ హెయిర్ అని చెప్పొచ్చు అలాగే బెంగళూరులో ఉండే 25 క్లినిక్స్ కూడా ఇవే ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నాయి హైదరాబాద్ లో ఉండే 55కి పైగా క్లినిక్స్ కూడా అలానే ఫాలో అవుతున్నాయి ఈవెన్ డిస్ట్రిక్ట్స్ లో టౌన్స్ లో తెప్పి తెలంగాణలో ఉండే ప్రతి క్లినిక్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని 100% ఫాలో చేస్తుంది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ఓకే అండి కాలర్స్ లైన్ లో ఉన్నారు కాల్స్ తీసుకుందాం గుంటూర్ నుంచి శివలీల గారు లైన్ లో ఉన్నారు శివలీల గారు మాట్లాడండి డాక్టర్ గారితో హలో హలో చెప్పండి అమ్మా టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి శివలీల గారు ఆ మేడం చెప్పండి మేడం నాకు పంటిపై చిగురు పైన ఒక గుల్లలాగా వచ్చింది ఓకే ఆ గుల్లలో నుంచి నాకు చీము బ్లడ్ కారుతుంది మేడం సి చాలా మంది పేషెంట్లకు కూడా ఇది ఒక ప్రాబ్లం ఉంటది నోట్లో పుళ్ళు పడుతూ ఉంటాయి వాళ్ళకి చీమ్ పడుతూ ఉంటది కాకపోతే ఇందులో చాలా వరకు అంటే 90% కేసెస్ లో పెయిన్ అనేది ఉండదు అలాంటప్పుడు వాళ్ళు నొప్పి పెట్టట్లేదు కాబట్టి అది ఇన్ఫెక్షన్ కాదని కొంతమంది అనుకుంటారు చీమ్ పడుతుంది కాబట్టి అమ్మో చీమ్ పట్టేసింది అక్కడ ఏదైనా పెద్దపాటి ఇన్ఫెక్షన్ అయ్యింది అని భయం కొంతమందిలో ఉంటుంది బట్ 100కి 100% అది ఇన్ఫెక్షనే లోపల ఎముకలో చీమ్ గడ్డలు అవ్వడం వల్ల అలా చీమ్ పట్టి పోతా ఉంటది అయితే నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి దానికి రంధ్రం పడి ఆ చీమ్ అంతా బయటకు వెళ్ళిపోతే ఆ నొప్పి తగ్గిపోయింది అనుకుంటారు కానీ మళ్ళీ తరచుగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ గడ్డ అనేది ఫామ్ అవుతూ ఉంటది దీని అశ్రద్ధ చేయడం వల్ల ప్రమాదకరమైన కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే ఎముకలో గడ్డ అనేది పెద్దగా పాకి ఒక్కసారి ఎముకను తీసేసే పరిస్థితులు ఏర్పడతాయి కొంతమందికి క్యాన్సర్ గడ్డ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదే మీరు అర్లీ స్టేజ్ లో కనుక డాక్టర్ ని విజిట్ అయితే సింపుల్ రూట్ కెనాల్ చేయడం ద్వారా గానీ చిగురికి సంబంధించిన చికిత్సలు చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి కొంతమంది అశ్రద్ధ చేయడం వల్ల నోట్లో పళ్ళన్ని లూజ్ అయిపోయి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అమ్మ గుంటూరులో 2 బ్రాంచెస్ ఉన్నాయి అమ్మ కొత్తపేటలో ఒకటి లక్ష్మీపురంలో ఒకటి ఈ రెండింటిలో కూడా స్పెషలిస్ట్లు ఉన్నారు అబ్సల్యూట్ కరోనా ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నాం ఒకసారి వెళ్ళండి ఇబ్బంది ఏమీ లేదు ఒక 2-3 సిట్టింగ్స్ లోనే ట్రీట్మెంట్ ఫినిష్ చేస్తున్నాం కరోనా నేపథ్యంలో ట్రీట్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్ గా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తో చేయగలుగుతున్నాం మేము మీరు ఏమీ భయపడకుండా వెళ్ళండి అశ్రద్ధ చేయడం వల్ల ప్రమాదం మనకే ఎక్కువ అవుతుంది ఓకే మనము పంటికి సమస్య సంబంధించి ఒక్కొక్క సమస్య గురించి మాట్లాడుకుంటే కొంతమందికి పళ్ళ మధ్యలో సందు అనేది ఉంటుంది పంటికి పంటికి మధ్య ఏమైనా తిన్నప్పుడు దాంట్లో ఇరుక్కుపోవడం అలాంటివి జరుగుతుంది సో ఏజ్ తో పాటు అది వస్తుందేమో అని అనుకుని దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది అని కూడా చాలా మందికి తెలియదు సో అలాంటి వాటికి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా ఉందా అసలు ట్రీట్మెంట్ ఎస్ పళ్ళ మధ్యలో సందులు అనేది చిన్నప్పటి నుంచి రావచ్చు లేదా మధ్యలో కొంత మన హెల్త్ ఇష్యూస్ వల్ల రావచ్చు కాదు ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు చాలా మంది సందులకి ట్రీట్మెంట్ అనగానే ఒకటి క్లిప్పులు పెట్టుకోవడం లేదా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవడం రెండు ఆప్షన్స్ అనుకుంటున్నారు మీరు క్లిప్పులు పెట్టుకోకుండా ఏ ఏజ్ వాళ్ళైనా
అలాగే స్మైల్ డిజైనింగ్ అంటే పన్ను మీద క్యాపులు పెడతారు ఆర్టిఫిషియల్ గా ఉంటాయేమో అని భయంతో కొంతమంది అఫ్కోర్స్ ఉండవు కానీ అలా భయాలతో కొంతమంది వెళ్ళరు కానీ ఇప్పుడుండే అడ్వాన్స్ టెక్నాలజీతో అలైనర్స్ అనే ఒక సన్నటి ట్రాన్స్పరెంట్ ట్రే వేసుకోవడం ద్వారా మీ సందులు అనేవి కేవలం 6 నెలల్లో క్లోజ్ అయిపోతాయి స్వతహాగా అంటే మన పన్ను డ్యామేజ్ చేయకుండానే పన్ను కట్ చేయకుండానే మీ పళ్ళు దగ్గరికి జరిగి మీరు ఎలాంటి మంచి చిరునవ్వు కావాలనుకుంటున్నారో అలా చేసుకోవచ్చు లేదా కంపోజిట్ ఫిల్లింగ్స్ అని కంపోజిట్ వినీర్స్ అని అందుబాటులో ఉన్నాయి అది కేవలం అరగంటలో మీ సందు క్లోజ్ అయిపోతుంది ఇంత సింపుల్ అండి పళ్ళ మధ్య నుండి సందుల్ని క్లోజ్ చేసుకోవడం మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఎవరైనా అలాగా సఫర్ అవుతుంటే కనుక ఒకసారి మాకు కాల్ చేసి మాట్లాడడానికి ట్రై చేసి చూడండి మేము ఇచ్చే ఆప్షన్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా ఎఫెక్టివ్ గా చేయగలుగుతున్నాం బ్యూటిఫుల్ స్మైల్ మీకు విత్ ఇన్ మంత్స్ లో అంటే ఒక వన్ మంత్ గడిచే కొద్దీ మీకు స్మైల్ వస్తూ ఉంటుంది అలాని క్లిప్పులు పెట్టుకోవాలి బయటకు వెళ్తే ఇబ్బంది అలాంటి భయాలు కూడా అక్కర్లేదు మా ఫోన్ నెంబర్ 0404142000 పార్థ 126 క్లినిక్స్ ని కనెక్ట్ చేస్తుంది మీరు ఫోన్ చేసి అడిగినా దీని గురించి ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తాము లేదా మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి వచ్చి మాతో కూర్చుని మాట్లాడినా చాలా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఎంత ఈజీగా సందులు అనేవి క్లోజ్ చేసుకొని బ్యూటిఫుల్ స్మైల్ తెచ్చుకోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒకసారి ట్రై చేయడంలో డెఫినెట్ గా తప్పలేదు ఓకే మరో కాలర్ ఒంగోలు నుంచి సత్యనారాయణ గారు లైన్ లో ఉన్నారు సత్యనారాయణ గారు మాట్లాడండి డాక్టర్ గారితో హలో నమస్తే మేడం సార్ నమస్తే మేడం మా పాపకు 22 సంవత్సరాలు మేడం ఓకే మా పాపకు అంతకుముందు కామన్ లైఫ్ జుట్టు అంతా రాలిపోయింది మేడం ఇప్పుడు పలసగా ఉంది మేడం మళ్ళీ జుట్టు రావడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా మేడం 100% ఉందండి హెయిర్ ఫాల్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాం ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చూస్తున్నాం కానీ మీకు పాపకి జాండీస్ వచ్చాయని హిస్టరీ చెప్తున్నారు ఎవరికైనా కూడా ఇలాగ జాండీస్ కానీ కరోనా కానీ లేకపోతే డెంగ్యూ ఫీవర్స్ కానీ టైఫాయిడ్ ఫీవర్స్ కానీ ఏమైనా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ మేజర్ సర్జరీస్ అవ్వడం కానీ ఇలాంటివి ఏం జరిగినా కూడా జుట్టు మీద ప్రభావం కనిపించే అవకాశం 100% ఉంటుంది అయితే పోయిన జుట్టు దానంతర అది రాదు ఎందుకంటే కుదుళ్ళు చచ్చిపోయి పడిపోయి ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ చచ్చిపడిపోయిన కుదుళ్ళని మళ్ళీ రీయాక్టివేట్ చేయాలి దాన్నే పీఆర్పీ ట్రీట్మెంట్ అంటారు దానివల్ల ఏంటంటే మనం బయట నుంచి మన జుట్టు మళ్ళీ తిరిగి పెరగడానికి కావలసిన పోషకాలు అలాగే కొన్ని హార్మోన్స్ గ్రోత్ హార్మోన్స్ న్యూట్రియంట్స్ బయట నుంచి ఇస్తాము అలాగే కడుపులోకి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇస్తాము అంటే జుట్టుకి కరెక్ట్గా సెట్ అయ్యేవి అలాగే మంత్లీ ఒకసారి పీఆర్పీ ట్రీట్మెంట్ అని చేస్తాము ఇలా చేయడం వల్ల ఫస్ట్ హెయిర్ ఫాల్ ఏమైనా ఉంటే ఆగిపోతుంది మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది వస్తుంది 100% రిజల్ట్ ఉంటుంది ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు డాక్టర్ గారు కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అడుగుతారు సార్ ఒంగోలులో పార్థ డెంటల్ ఉంది సార్ స్కిన్ అండ్ హెయిర్ కూడా ఉంది మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి పాపను తీసుకుని వెళ్ళండి 100% నేనైతే అష్యూరెన్స్ ఇస్తాను చిన్నపిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఏజ్తో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ఆగుతుంది హెయిర్ మళ్ళీ 100కి 100% రీగ్రో అవుతుంది ఖచ్చితంగా ఇది జరుగుతుంది అది మేము లైవ్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం డైలీ మా ప్రాక్టీస్లో రైట్ మరో కాలర్ శ్రీనివాస్ ఫ్రమ్ ఒంగోల్ హలో శ్రీనివాస్ గారు హలో అండి నమస్తే అండి సార్ నమస్తే చెప్పండి యాక్చువల్లీ ఒక అంటే నాకు రీసెంట్ గా స్టంట్ వేశారు స్టంట్ వేసిన తర్వాత మెడిసిన్స్ కంటిన్యూ చేస్తున్నా అండి ఓకే మెడిసిన్స్ కంటిన్యూ చేయడంలో రాజోడి అనేది ఒక మెడిసిన్ ఇంకోటి ఏమంటే కాటేజ్ అనే ఒక మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నారు రెగ్యులర్ గా లాస్ట్ మార్చి లో ఈ మెడిసిన్స్ అంటే యాక్చువల్లీ వేరే మెడిసిన్స్ ఇప్పుడు చేంజ్ చేశారు సడన్ గా అప్పటి నుంచి నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అది అసలు ఎందుకు అలా స్టార్ట్ అయింది అనేది నాకు తెలియని పరిస్థితి ఆల్మోస్ట్ నేను 55+ అండి నా ఏజ్ దీనికి ఏదన్నా నాకు ట్రీట్మెంట్ చెప్తారా రైట్ గుడ్ సార్ నో ఇష్యూస్ నో ప్రాబ్లం మీరు అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎప్పుడైనా జనరల్ హెల్త్ లోనే ఉండే ఒత్తిడి వల్ల ఇలా మీకు స్టంట్ వేసినప్పుడు కానీ లేకపోతే త్రూ ఆంజియోగ్రామ్ కానీ ఏం చేసినా కూడా మనకి ఏంటంటే ఒక రకమైన ఒత్తిడికి గురవుతాం దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం రెండోది మన ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయడం వల్ల ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఫోకస్ చేయడం వల్ల తగినన్ని పోషకాలు మనం తీసుకోము అలాగే కొంత వాడే మెడికేషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది ఇబ్బంది ఏం లేదు సార్ మీకు డెఫినెట్ గా ట్రీట్మెంట్ చేయొచ్చు కాకపోతే ఒకసారి మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే పర్స్యూ చేయగలుగుతాం లేకపోతే మీరు సపోర్టింగ్ గా ప్రోడక్ట్స్ వాడచ్చు
లైక్ పిఆర్పీ ట్రీట్మెంట్స్ లాంటివి ఏమైనా చేయలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు ఏం చేయొచ్చు, హెయిర్ ఫాల్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ వాడచ్చు, సీరం వాడచ్చు, మార్నింగ్ హెయిర్ రిలేటెడ్ మల్టీవిటమిన్ వేసుకోవచ్చు, నైట్ సీరమ్స్ వాడచ్చు. వీటి వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి చూడండి, లేదా ప్రోడక్ట్స్ మేము ఇంటికి కూడా పంపిస్తాము, ఇబ్బంది ఏం లేదు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే 0404142000 నెంబర్కి కాల్ చేస్తే మీకు మీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఒకసారి మీ మెడికేషన్స్ అంతా పర్స్యూ చేసిన తర్వాత డాక్టర్ గారు మీకు ఏ ప్రోడక్ట్ వాడాలో చెప్తామో మళ్ళీ ఇంటికి కూడా మేము పంపిస్తాం. మీరు అలా వాడితే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. డాక్టర్ మరో కలర్ లైన్ లో ఉన్నారు, మచిలీపట్నం నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం, నమస్తే అండి. మేడం నమస్తే అండి. సార్ నమస్తే, చెప్పండి. నా పేరు శ్రీనివాస్ మేడం. ఓకే, 2 ఇయర్స్ బ్యాక్ నాకు వచ్చిన యాక్సిడెంట్ అండి మేడం. ఓకే, ముక్కు దగ్గర ముందు పళ్ళకి అండి. నేను పెద్దలు తగిలితే నేను ఏదో పళ్ళు పెద్ద వరకు పుట్టలోంచి వెళ్ళిపోయాను. దాని తర్వాత సీరియస్ తీసుకోలేదు. నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను, జాబ్ ఆడవాళ్ళు వెళ్ళిపోయాను. ఆ పళ్ళు ఎదరు పళ్ళు రెండు కొంచెం కింద దిగి చిన్న చిన్న పళ్ళు తగులుతున్నాయండి. కొంచెం చాలా పెయిన్ వస్తుంది మేడం. కొద్ది రోజులు ఉండి ఒక 10 డేస్ 15 డేస్ చాలా పెయిన్ వస్తాయి. అక్కడ చూపిస్తే అక్కడ స్క్రీన్ వేసారు, అయినా కానీ అలాగే ఉంది స్క్రీన్. కానీ పెయిన్ మాత్రం వస్తాను. ఇప్పుడు యాక్సిడెంట్స్ అయినప్పుడు చాలా మందికి దెబ్బలు తగులుతాయి. అలాంటప్పుడు ఏంటంటే ఒక్కోసారి పళ్ళు మొత్తం ఊడిపోతాయి. కొంతమందికి పళ్ళు గట్టిగా ఉన్నప్పటికీ కూడా ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది, కొంతమందికి పళ్ళు లూజ్ అవుతాయి. అలాంటి సందర్భాల్లో ఏంటంటే మనం ఫస్ట్ స్ప్లింటింగ్ చేస్తాం. 3 నుంచి 4 వారాలు ఆ స్ప్లింటింగ్ అనేది ఉంచడం వల్ల పళ్ళు మళ్ళీ అతుక్కుంటాయి. రెండోది, పళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాపింగ్ చేసుకోవాలి. దెబ్బ గట్టిగా తగిలినప్పుడు లోపల పంటికి అయ్యే రక్త సరఫరా అనేది పూర్తిగా తగ్గిపోయి డ్యామేజ్ టీత్ అవుతాయి. సో రూట్ కెనాల్ చేసుకోవడం వల్ల పళ్ళు నొప్పి, ఇప్పుడు 2 వారాలు అయిపోయింది కాబట్టి మీకు డెఫినెట్గా నొప్పి తగ్గాలి. ఇంకా తగ్గట్లేదంటే రూట్ కెనాల్ అటెంప్ట్ చేయండి. మూడోది, పన్ను ఊడిపోయింది, విరిగిపోయింది, పడిపోయింది, అలాంటి సందర్భాల్లో కూడా భయపడాల్సింది ఏమీ లేదు. మీరు అప్పటికప్పుడు రాగలిగితే చక్కగా ఇంప్లాంట్, పంటి వేరుకు బదులుగా వేరుని పెట్టి మీకు వెంటనే పన్ను పెట్టి ఇంటికి పంపించేస్తాం. అంత స్పీడ్గా ఫిక్స్డ్ పన్ను పెట్టగలుగుతున్నాం. అయితే అందరికీ భయం ఏంటంటే ముందర పళ్ళలో ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకున్నా అందరూ కనిపెట్టేస్తారేమో, మునుపటి అందం ఉండదేమో అని భయపడతారు. నో, ఈరోజు ఎంత చక్కగా ఎంత అడ్వాన్స్డ్గా చేయగలుగుతున్నామంటే పక్క మనిషి కాదు, మీరు కూడా కొద్ది రోజులకి అవి పెట్టుడు పళ్ళు అని మర్చిపోయేంత న్యాచురల్గా ఉండే మెటీరియల్స్ పంటి తొడుగులు అందుబాటులోకి ఉన్నాయి. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సింది. అందులో స్మైల్ డిజైన్ చేయడంలో పాత డెంటల్ పయోనీర్స్ అని చెప్పొచ్చు. అంత పర్ఫెక్ట్గా మేము స్మైల్ని డిజైన్ చేయగలము, అలాగే యాక్సిడెంట్స్ వల్ల పాడైపోయిన పళ్ళని మళ్ళీ రీడిజైన్ కూడా చేయగలుగుతాము. సార్ ఒకసారి మీరు మీ డాక్టర్ గారితోనే ఒకసారి మాట్లాడండి, బాగా పెయిన్ వస్తుందని. ఒకవేళ మీకు సెకండ్ ఒపీనియన్ కావాలి అంటే మచిలీపట్నంలో పాత డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, ఆ నెంబర్ కనెక్ట్ చేస్తుంది. ఒకసారి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి చూడండి. ఏదేమైనప్పటికీ కూడా 2 వీక్స్కి నొప్పి తగ్గాలి, తగ్గట్లేదు అంటే మీరు ఒకసారి ఓపీజీ అనే ఎక్స్రే తీసి మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. మరో కాలర్ విశాఖపట్నం నుంచి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. సార్ నమస్తే సార్, చెప్పండి. మాకు ముందు 2 పళ్ళ మధ్య సందు ఉంది మేడం. ఆ సందు మరి ఇక్కడ వైజాగ్ లో హాస్పిటల్ ఉందా సార్? మేడం వైజాగ్ లో 6 హాస్పిటల్స్ ఉన్నాయి సార్, పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ కి. మీరు ఒక్కసారి స్క్రీన్ మీద నంబర్ కి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ చెప్తారు, వెళ్ళండి. ముందరుండే 2 పళ్ళ మధ్యన సందుని మీరు టెంపరీగా కావాలి అంటే అరగంటలో మీకు సందు క్లోజ్ చేసి ఇంటికి పంపించేస్తారు సార్. మీరు ఇంటికి వెళ్ళేసరికి మీకు సందు ఉండదు, అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. లేదు పర్మనెంట్ గా క్లోజ్ చేసుకోవాలి అంటే ఎల్ఎన్ఆర్ ప్రిఫర్ చేయండి, సన్నట్ రేయిస్తారు. ఏజ్ వాళ్ళన్నా కూడా కొంతమందికి ఏజ్ బ్యారియర్ ఉంటుంది, ఆఫీస్ లో వర్క్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళు క్లిప్పులు పెట్టుకోండి మీరు అంటే పెట్టుకోరు. స్మైల్ డిజైనింగ్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎల్ఐనర్ ఏంటి సన్న ట్రే వేసుకోవడం ద్వారా చక్కగా వాళ్ళ పళ్ళే దగ్గరికి జరుగుతాయి. అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. సో సందులు అనేదాన్ని పెద్ద ఇష్యూ కాదండి, చాలా సింపుల్ ఇష్యూ అది. ఓకే, మరో కాలర్ నల్గొండ నుంచి ఆంజనేయులు గారు లైన్ లో ఉన్నారు. ఆంజనేయులు గారు మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో మేడం, నేను హలో మేడం చెప్పండి చెప్పండి సార్. మేడం నేను కొంచెం ప్లంబర్ వర్క్ చేస్తాను మేడం, పైనుంచి గోవ జారి కొంచెం కింద పడ్డా మేడం. పడ్డప్పుడు ఒక పన్ను టోటల్ గా ఊసిపోయింది మేడం. ఓకే, జర బాగా బలంగా పడ్డాను మేడం. అప్పుడప్పుడు చిగురు నొప్పి లేస్తుంది మేడం, 1 మంత్ అవుతుంది. రైట్, ఎవరైనా కూడా ఇలా పైనుంచి కింద పడినా యాక్సిడెంట్స్ అయినా కూడా పళ్ళతో పాటు చిగుర్లు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
అలాంటప్పుడు ఏంటంటే డాక్టర్ని కలవాలి. ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేసే పాటు ఇప్పుడు కూడా నేను చాలా మందిని చూస్తాను. యాక్సిడెంట్ అయిపోయిన చాలా నెలల తర్వాత సంవత్సరాల తర్వాత కొంతమంది వస్తారు. ఎప్పుడొస్తారు? బాగా పెయిన్ వచ్చిన తర్వాత, పళ్ళు పూర్తిగా రంగు మారిపోయిన తర్వాత, చిగురులు బాగా ఇన్ఫెక్ట్ అయ్యి పళ్ళన్నీ లూజ్ అయిపోయేలాగా ఊగులాడుతుంటే ఆ కండిషన్స్లో వస్తున్నారు. దానికన్నా మీరు వెంటనే రాగలిగితే ఇంత డ్యామేజ్ అనేది జరగదు. అమ్మ మీకు కూడా డెఫినెట్గా మీ చిగురు నొప్పి పుడుతుంది కదా, అది తగ్గిపోతుంది. పన్ను ఏదైతే ఊడిపోయిందో నాకు మంచిగా ఫిక్స్డ్ పన్ను పెట్టుకోవచ్చు. అసలు ఎవరికి కూడా పన్ను పోయింది అని కూడా తెలియదు. మీరు ఒకసారి రండి, వచ్చి కూర్చుని మాట్లాడితే తెలుస్తుంది మీకు ఎంత ఈజీగా ఎంత సింపుల్గా డెంటల్ ట్రీట్మెంట్స్ ఉంటాయని. నేను ఎప్పుడు చెప్తాను, నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, దెబ్బలు తగిలినా, రక్తస్రావం అయినా, ఏదైనా పెయిన్ సింప్టమ్ ఉన్నా, పెయిన్ లేకపోయినా ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నా లైక్ బ్లీడింగ్ గమ్స్ కానీ, పస్సు రావడం కానీ, పుళ్ళు పడడం కానీ ఇలాంటివి జరిగిన వెంటనే ఒకసారి విజిట్ చేసే అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ మోస్ట్ డేంజరస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మనకు తెలియకుండానే క్యాన్సర్ కింద అది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి గట్టిగా ఉండాల్సిన పళ్ళు మొత్తం లూజ్ అయిపోయి పడిపోతాయి. మన పళ్ళు లేకపోతే అసలు మనం ఉండలేము, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇలా స్పష్టంగా మాట్లాడలేము, హ్యాపీగా బోన్ చేయలేము, నవ్వలేము, ఫేస్ అంతా కూడా తొందరగా ముడతలు వచ్చేస్తాయి. ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి టీత్ లేకపోతే. అందుకని ఎవరైనా టీత్ పెట్టుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే మీరు పళ్ళన్నీ ప్రాబ్లం వచ్చి డాక్టర్ని కలవకుండా పళ్ళన్నీ పోయే వరకు ఊరుకుని ఎప్పుడో పళ్ళకు వచ్చే కన్నా ముందే రండి. మీకు ప్రాబ్లం చిన్నగానే సాల్వ్ అవుతుంది, డ్యామేజ్ కూడా తక్కువ ఉంటుంది. నవే డేస్ ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ పెట్టడానికి ఓన్లీ వన్ డే, ఓన్లీ ఇన్ సింగిల్ సిట్టింగ్. తప్పితే డబల్ సిట్టింగ్ లో మేము ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతాం. ఇంప్లాంట్ అనే మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉంది. 126 క్లినిక్స్ లో కూడా చాలా ఈజీగా మార్నింగ్ పన్ను లేకుండా వచ్చినా, పన్ను ఊడిపోయి వచ్చినా ఇంప్లాంట్ పెట్టి ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ ఫిక్స్డ్ పన్ను పెట్టేస్తున్నాం. 6 మంత్స్ అయితే మళ్ళీ ఆర్టిఫిషియల్ పన్ను రీప్లేస్ చేస్తున్నాం. ఎంత బ్యూటిఫుల్ టెక్నాలజీ అండి, ఎంత స్పీడ్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. అనవసరంగా చాలా మందికి అడ్వాన్స్మెంట్ తెలియక పళ్ళు లేకుండా నవ్వలేక తినలేక సరిగ్గా నలుగురిలోకి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. అలా ఉండాల్సిన అవసరం 1% కూడా లేదు. ఓకే, మరో కాలర్ వెస్ట్ గోదావరి నుంచి రాంబాబు గారు లైన్లో ఉన్నారు. రాంబాబు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, నమస్తే అండి. సార్ నమస్తే సార్, చెప్పండి. మా అబ్బాయికి ఏరు ఊడిపోయిందండి. ఓకే, ఏమో మీ తీవ్ర చూపించిన టైప్ ఉందండి. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి చాలా మంది బట్టతల, ఇప్పుడు కాలర్ కాల్ చేస్తారు వాళ్ళ అబ్బాయికి బట్టతల, అలా పెద్దవాళ్ళకి ఉండొచ్చు, చిన్నవాళ్ళకి ఉండొచ్చు, ఆడవాళ్ళలో కూడా ఉంటుంది. కాకపోతే ఆడవాళ్ళకి వేరే రకమైన ప్యాటర్న్ బాల్నెస్ ఉంటే మగవాళ్ళకి వేరే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు మనం జుట్టు పెట్టుకోగలమా పెట్టుకోలేమా? 100% పెట్టుకోవచ్చు. అయితే ఇది పర్మనెంట్గా ఉంటుందా? చాలా రోజు మేము పేషెంట్ల దగ్గర వినేది ఏంటి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే పర్మనెంట్గా ఉంటుందా? పర్మనెంట్గా ఉంటుందండి, మీ జుట్టే మీకు పెడతాము. మరి మేడం అలా ఉండిపోతే మేము కటింగ్ చేయించుకుంటే తర్వాత ఏమవుతుంది అంటారు. మీరు కటింగ్ చేయించుకుంటే మామూలు మన సొంత వెంట్రుకలు ఎలా వస్తాయో అక్కడ కూడా అలానే అవి మళ్ళీ నార్మల్గా మొలిచేస్తాయి. మనం ఏం చేస్తాము, వెనకాతల మీ సొంత జుట్టే తీసి ఎక్కడైతే మీకు జుట్టు లేదో అక్కడ జుట్టు నాటుతాము. సో మళ్ళీ హెయిర్ నార్మల్గా గ్రో అవ్వడం సహజంగా జరుగుతుంది. రెండోది మేడం, మేము గుండు చేయించుకుంటే గుండు చేయించుకున్నా మళ్ళీ మన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడైతే చేయించుకున్నామో అక్కడ నార్మల్గా హెయిర్ వచ్చేస్తుంది. అంటే మీ సొంత జుట్టు ఏదైతే పోయిందో బట్టతల అనే మీ జెనెటికల్ ప్రాబ్లం వల్ల అక్కడ మళ్ళీ జుట్టుని మొలిపించడమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. అయితే ఎవరి జుట్టునా తెచ్చి పెడతారా? ఎవరి జుట్టు పెట్టమండి. మీకు వెనకాతలు మీ సొంత జుట్టు వెనక బాటలో మిగిలి ఉంటుంది కదా, దాన్నే తీసి ఎక్కడైతే మీకు జుట్టు లేదో అక్కడ పెడతాము. పెట్టేటప్పుడు నొప్పి ఎక్కువ ఉంటుందా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లోకల్ ఎనస్థీషియాలో మీరు తెలివిలో ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. మేము ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఫినిష్ అయిపోదు, ఓన్లీ 1 డే ప్రొసీజర్ అది. చాలా సింపుల్గా చేస్తారు. 1 డే అంటే 1 డేనండి. ఒక్కసారి మేము డైలీ 2 కేసెస్ మినిమం చేస్తున్నాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. ఒక్కసారి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఆడవాళ్ళల్లో జుట్టు బాగా పల్చగా అయిపోయి బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నా, లేకపోతే హెయిర్ బాగా రాలిపోతున్నా, మగవాళ్ళలో బట్టదల పరిస్థితులు ఉన్నా కూడా ఒకసారి 0404140000 నంబర్కి కాల్ చేయండి. పార్థ 126 క్లినిక్స్లో కూడా స్పెషలిస్ట్లు అందుబాటులో ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా నేను చెప్తున్నాను కదా, డైలీ 2 కేసెస్ మినిమం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసెస్ మేము చేస్తున్నాం. ఇప్పుడు రిజల్ట్స్ అబ్సల్యూట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఎవరైనా అలా సఫర్ అవుతుంటే కనుక మీరు ఒకసారి మమ్మల్ని మాట్లాడితే మీకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఎంత ఈజీగా మీ పోయిన జుట్టుని మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు అని. హలో డాక్టర్, మరో కలర్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి నవీన్ గారు. నవీన్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో, నవీన్ చెప్పండి. మేడం, నేను 2 ఇయర్స్ నుంచి టాబ్లెట్స్ వాడుతున్నాను. ఓకే,
అంటే నెక్ పెయిన్ ఉందని. అయితే యాక్చువల్ ఏంటంటే డైలీ టాబ్లెట్స్ వాడుతున్నా, అవి టాబ్లెట్స్ వాడి హెయిర్ మొత్తము హెయిర్ ఫాల్ అయిపోయింది మొత్తం ముందర. ఓకే, అంటే ముందు కనబడుతుంది, బ్లాక్ బ్లాక్ కనబడుతుంది, మొత్తం రాలిపోతుంది చుట్టూ అంతా. ఓకే, మొత్తం చాలా చాలా మేడం. రైట్, నవీన్ ఒక్కసారి విజిట్ చేయండి. చాలా వరకు కూడా ఏంటంటే మీకు మీరు వాడే టాబ్లెట్స్ వల్ల కావచ్చు, లేకపోతే మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే మీకు ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ కానీ, సంథింగ్ ఒక రీజన్ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఊరికే ఓవర్ నైట్లో అన్రీజన్గా జరగదు ఎప్పుడు కూడా. సో ఒక్కసారి మీ రీజన్ ఐడెంటిఫై చేసి మేము ఎగ్జామిన్ చేసి అలాగే అనాలిసిస్ చేసి చెప్తాము. అవి వెంటనే ఏంటి, మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడంతో పాటు ఒకసారి మీరు వాడే మెడికేషన్లు కూడా ఆల్టర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకటి, ఒక దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే డాక్టర్స్ మారుస్తారు. రెండోది, బాగా బాల్డ్ వచ్చిందంటే యాజ్ ఐ సెడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బెస్ట్ ఆప్షన్, అందులో పర్మనెంట్ ఆప్షన్ ఇది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో లైఫ్ టైం మందులు వాడాల్సింది కూడా ఏమీ లేదు. హైదరాబాద్లో 55 క్లినిక్స్ ఉన్నాయండి. మీరు ఎక్కడో దగ్గర క్లినిక్కి ఒక్కసారి వచ్చి ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్కర్లేదంటే సింపుల్ పీఆర్పీతో కూడా మనకి హెయిర్ రీగ్రోత్ అనేది వస్తుంది. కాకపోతే మీరు బ్లాక్ ప్యాచెస్ వస్తున్నాయి, హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఒకసారి డెఫినెట్గా ఎగ్జామినేషన్ అనేది అవసరం. ఎందుకంటే మిమ్మల్ని చూడలేను కాబట్టి కరెక్ట్గా డయాగ్నోసిస్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇందాక మనం పంటి సమస్యల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంతమందికి పళ్ళు ఒకటి రెండు లూజ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అసలు పళ్ళు అనేవి ఎందుకు లూజ్ అవుతాయి, లూజ్ అయిన పంటికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? సో చాలా మందికి ఏంటంటే సడన్ గా పళ్ళ మధ్య గ్యాప్స్ రావడం, 1 or 2 టీత్ లూజ్ అవ్వడం లాంటివి చూస్తారు. ఫస్ట్ సైకాలజీ ఏంటంటే లూజ్ అవ్వడం సహజం అనుకుంటారు, కానీ కాదు. మన జాగ్రత్తగా కేర్ తీసుకుంటే మన లైఫ్ టైం మన సొంత పళ్ళు మనకు ఉంటాయి. లూజ్ అవుతున్నాయి అంటే గమ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ జబ్బు అనేది లోపల పెరుగుతూ పోతుంది, అందుకే పళ్ళు లూజ్ అయిపోతుంది అని అర్థం. మీరు సరిగ్గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే పళ్ళు మళ్ళీ గట్టిపడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ లూజ్ అయిపోయిన పళ్ళని ఏం చేస్తారు, వాటిని ఏం చేయలేము, ఎందుకంటే అవి పాడైపోయాయి కాబట్టి. వాటిని తీసేసి యాజ్ ఐ సెడ్ బిఫోర్ 1 సిట్టింగ్ లో మార్నింగ్ మీరు వస్తే సాయంత్రానికి మిమ్మల్ని పళ్ళతో ఇంటికి పంపించే, జస్ట్ 1 డేలో మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టి పంపించవచ్చు. కాకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆల్రెడీ 1-2 పళ్ళు లూజ్ అవుతున్నాయి, మిగతా పళ్ళన్నీ లూజ్ అయిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, చిన్న ట్రీట్మెంట్ మీ మిగతా పళ్ళన్నీ కూడా ఊడిపోకుండా ఉంటాయి. దట్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మొత్తం పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టొచ్చండి? 100% పెట్టొచ్చండి. నోట్లో ఒక పని లేని వాళ్ళు పళ్ళ సెట్లు వాడుతుంటారు. కాకపోతే పళ్ళ సెట్లు పెట్టుకున్నప్పటికీ ఎందుకు పెట్టుకుంటారు పళ్ళ సెట్లు వాళ్ళు, తినడానికి పెట్టుకుంటారు, మాట్లాడడానికి పెట్టుకుంటారు, తర్వాత మొహం అంతా పాడైపోతుంటుంది ఎప్పుడైతే టీత్ లేవో, అదంతా ఇంప్రూవ్ అవ్వడానికి పెట్టుకుంటారు. కానీ టీత్ సెట్స్ పెట్టుకున్నా వాళ్ళు అవే మీట్ అవ్వలేరు, ఎందుకంటే ఎక్కడ ఫిక్స్ అయ్యి ఉండవు కాబట్టి. పాపం వాళ్ళు ఒక పక్క తింటే ఇంకో పక్క లేసిపోతూ ఉంటుంది, మాట్లాడుతుంటే ఊడొచ్చేస్తుంటాయి. కొంతమంది పేషెంట్ల దగ్గర అయితే 4-5 సెట్లు పళ్ళ సెట్లు చూస్తాం మేము. ఇన్నెందుకు చేయించుకున్నారు అంటే ఏది సెట్ కావట్లేదమ్మా, అందుకే మళ్ళీ మళ్ళీ చేయించుకుంటున్నాం, డాక్టర్లు మారుస్తున్నాం అంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫిక్స్డ్ కాదు కాబట్టి సెట్ కావడానికి ఎక్కువ టైం పడుతుంది. అయితే రిమూవబుల్ సెట్ కావా అని నేను చెప్పను, 5% to 10% డెఫినెట్గా సెట్ అవుతాయి, మిగతా వాళ్ళలో సెట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో చాలా సునాయాసంగా మేము ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. కేవలం 2 వారాలండి మాక్సిమం టైం నేను చెప్పేది, 2 వారాల్లో ఫిక్స్డ్ టీత్ వచ్చేస్తాయి. మీరు కంఫర్టబుల్గా తినచ్చు, మాట్లాడచ్చు, లైఫ్ ట్రాన్స్ఫార్మేషన్ మొత్తం. ఇంతమంది ఇన్ని 126 క్లినిక్స్లో కూడా అబ్సల్యూట్గా చేస్తున్నాం. ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్లకి లక్షల్లో ఫిక్స్డ్ టీత్ ఇచ్చిన ఘనత పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్కు ఉంది డెఫినెట్గా చెప్పొచ్చు. సో ఎవరైనా కూడా అది ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక డెఫినెట్గా మమ్మల్ని ఒక్కసారి కనెక్ట్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేయండి. దీనికి ఏం లిమిట్ లేదు, ఏజ్ లిమిట్ లేదు, షుగర్ బీపీ ఉన్నా పెట్టచ్చు, హార్ట్ డిజీస్ ఉన్న పెట్టచ్చు. మేము ఏంటంటే ట్రీట్మెంట్ ప్యాటర్న్ మారుస్తాము మీ హెల్త్ కండిషన్స్ని బట్టి, మీరు వాడే మందులను బట్టి. మేము జాగ్రత్తలు తీసుకుని చాలా జాగ్రత్తగా చేస్తాం. మా సక్సెస్ రేట్ కూడా 90-95% ఉంది. సో ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయొచ్చు, అది పార్థ 126 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. అలాగే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి, బోత్ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్కి. సో మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకుని ఫీజుని మెల్లగా 10 నెలల్లో ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు, ఆప్షన్ ఎప్పుడు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు దంత సమస్యలకి పార్థ డెంటల్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేశారు. థ్యాంక్ యూ.